జేబీఎస్ టు ఎంజీబీఎస్ కారిడార్లో మెట్రో సర్వీస్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచి జనాన్ని మెట్రోలో ట్రావెల్ చేసేందుకు అనుమతించారు. జూబ్లీ బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్కి 16 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే రోడ్డు మీద వెళ్తే 45 నిమిషాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే గంటకు పైగా పడుతుంది. ఈ రూట్లో మెట్రో స్టార్ట్ అవ్వడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది. కొద్ది క్రౌడీ టైంలోనే లోపలికి తోయటం అలాంటివి ఉన్నాయి, కానీ మిగిలినంతా బాగుంది. క్లీనింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే. యాక్చువల్గా నేను జేబీఎస్ ఎంజీబీఎస్ వెళ్ళటానికి మాత్రమే నేను వాడతాను, జనరల్గా పర్సనల్ వెహికల్ వాడతాను. బట్ లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. మా ఫ్రెండ్స్ చాలామంది ఉప్పల్ నుంచి కూడా హైటెక్ సిటీ, దానికి కనెక్టివిటీ ఉండటం వల్ల చాలామంది ఉప్పల్ నుంచి కూడా చాలా ఈజీగా వస్తున్నారు యాక్సెస్. జూబ్లీ బస్టాండ్ నుండి ఎంజీబీఎస్కి వెళ్ళి ఇంత ముందులో చాలా 3 బస్సులు మారుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఇది ఏర్పాటు చేయటం ద్వారా చాలా సంతోషంగా ఉంది. టైం కూడా మాకు సేవ్ అవుతుంది. బస్సులు వెళ్ళటం ద్వారా ఏంటంటే టైం చాలా ఎక్కువ అవుతుంది, పొల్యూషన్ ఇదంతా కూడా. కానీ మెట్రోలో ప్రయాణం చేయటం ద్వారా టైము సేవ్ అవుతుంది, మనకి చాలా ఎంజాయ్ కూడా ఉంటుంది. బాగుంది ఎక్స్పీరియన్స్, బాగుంది, నైస్. యాక్చువల్లీ ఫాస్ట్గా వచ్చేసాం, సో కంఫర్టబుల్ రైడ్ యాజ్ వెల్. సో సిద్దిపేట వెళ్తున్నాము యాక్చువల్లీ, సో ఎంజీబీఎస్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. చిక్కడపల్లి నుంచి వస్తున్నాము. ఇది మెట్రో, ఈ సదుపాయం చూస్తుంటే చాలా గర్వకారణంగా ఉంది. కేసీఆర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు, చాలా బాగుందండి. చాలా బాగుంది అంటే నేను రోజు మియాపూర్ వెళ్ళాలి, అందుగురించి ఒకసారి రూట్ చూడడానికి వచ్చాను. ఇక్కడ మియాపూర్ ఎట్లా వెళ్ళాలి అని, అంటే ఎంజీబీఎస్ నుంచి వెళ్ళాలా లేకపోతే ఇది ఈ రూట్లో వెళ్తే బాగుంటుందా అని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాను. నైస్, ట్రాఫిక్ నుంచి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా టైం సేవింగ్. ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి వస్తున్నాం. మెట్రో చాలా కన్వీనియంట్గా ఉంటుంది ట్రావెలింగ్కి కూడా, ప్లస్ జేబీఎస్ టు ఎంజీబీఎస్ కూడా అయింది కాబట్టి మాకు చాలా ఈజీ అయింది. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్. నేను హైటెక్ సిటీ నుంచి వస్తున్నాను, ఇప్పుడు మా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, సో జేబీఎస్లో దిగుతాను. మెట్రో ఎక్స్పీరియన్స్ బాగుంది. ఐ మీన్ ట్రాఫిక్ చాలా ఉంటుంది కాబట్టి మెట్రో చాలా సౌకర్యంగా ఉంటుంది చెప్పాలి.